ఎంతమంది కళాకారులతోటి అద్భుతమైన ప్రోగ్రాం జరుగుతుందంటే, నెల్లూరులో నెలకి కనీసం 10 రోజులు ఫ్యామిలీ మొత్తం నవ్వుకుంటున్నారంటే దానికి కారణం అమరావతి కృష్ణారెడ్డి గారు. దానికి మా సత్యంజీ గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నెల్లూరులో ఉన్న కళాకారులందరికీ కూడా ఎన్నో ప్రోగ్రాంలు మేము చేసాము, వాళ్ళు ఇంకెన్నెన్నో ఉత్సాహంగా కొత్త ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు, అలాగే కంటిన్యూగా చేస్తారని కోరుకుంటూ మా సత్యంజీ గ్రూప్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిన చంటి చాలా అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే వారం నుంచి నాకు ఫోన్ చేస్తుంటే 4 రోజుల కిందటే నేను ఇతనికి ఫోన్లో టచ్ అయ్యాను. ఫోన్లో మాట్లాడుతుంటేనే ఇతన్ని ఎప్పుడప్పుడు కలుద్దాం అనుకున్నాను, కానీ నేను వేరే బిజీ ఉన్నదాని వల్ల ఇప్పుడే కలుస్తున్నాను. ఎంత చక్కగా మాట్లాడతాడంటే ఎదుటివాడిని కన్వీనియన్ చేసి అతను పని సాధించుకోగలడు, అంత టాలెంట్ ఉంది. ఇటువంటి టాలెంట్ ఉన్న వ్యక్తిని మా సత్యంజీ గ్రూపు ఎప్పుడు ప్రోత్సహిస్తుంది. అలాగే ఈ సంవత్సరం ఉగాది ఉత్సవ ప్రోగ్రాం చంటి డైరెక్షన్లో ఇదే విఆర్సీ గ్రౌండ్లో ఉగాది ఉత్సవ ప్రోగ్రాం అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా మంచి డైరెక్షన్తో నెల్లూరు ప్రజలకి ఉత్సాహంగా ఉండే విధంగా, తెలుగు ఉట్టిదనం అవపడే విధంగా చేయాలని మా సత్యంజీ గ్రూప్ తరఫున కోరుకుంటున్నాను. లైబ్రరీలో చాలా పేజీలు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు ఒక పేజీ మందైతే బాగుంటుంది అనుకుంటున్నాం. ఆ పేజీ మా చంటిది కావాలని కోరుకుంటున్నాను. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు, సంకల్ప బలం. మనం చేసేటటువంటి హార్డ్ వర్కే ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన గౌరవనీయ పెద్దలందరికీ నమస్కారం చేసు. చంటి నమ్మి ఒక సినిమా ఇచ్చినందుకు, లైబ్రరీ ఒక మంచి చిత్రంగా ఉండాలని నెల్లూరు వాసుల గురించి నాకు తెలుసు, ప్రతిదాన్ని ప్రోత్సహిస్తారు కాబట్టి కృష్ణారెడ్డి గారి ఆశీర్వాదంతో మరింత ముందుకు వెళ్ళాలని ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఎంటైర్ యూనిట్ ఆఫ్ లైబ్రరీ. థ్యాంక్ యూ. సో అందరికీ హాయ్. సో లైబ్రరీ మూవీ చాలా మంచి మూవీ. సో కామెడీ, నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది, ఎందుకంటే జబర్దస్త్ మొత్తం చేశారు చంటి గారు. సో డైరెక్టర్ గారు ఎక్కడున్నారు సార్? వేదిక దగ్గర రావాలి చంటి గారు. సో మూవీ కూడా చాలా బాగా వచ్చింది, ఎందుకంటే చంటి గారు చాలా కష్టపడ్డారు. సో ఏదైనా సరే సినిమా బాగుండాలంటే కథ బాగుండాలి, దీంట్లో మెయిన్ పార్ట్ కథనే హీరో. సో తప్పకుండా ఈ సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ రాజా, మీ నాగతేజ. థ్యాంక్ యూ వెరీ మచ్. చంటి గారు ఒక్కసారి వస్తే మీ అభిమానులు చాలా మంది. సో వారికి ఒక చిత్రపటాన్ని వారి మిత్ర బృందం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరిస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంటి గారికి ఆల్ ది బెస్ట్. ఎందుకంటే అంటే నార్మల్గా స్టార్టింగ్ ఇప్పుడు నేను ట్రీజర్ ఇప్పుడే చూశాను కదా, నాకేమనిపించిందంటే అబ్బా రొమాన్స్ అప్పుడే అనిపించింది. కానీ సస్పెన్స్ ఏంటంటే మంచి హారర్ పెట్టారు. సో ఎప్పుడైనా హారర్ విత్ ఫన్ ఎప్పుడైనా వెళ్తుంది. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు చంటి గారికి, నన్ను చంటి గారు పరిచయం చేసిన మా ఋషి, మా మూవీ లిరిసిస్ట్ అండి ఆయన, వాళ్ళిద్దరికి నా ధన్యవాదాలు. నాకు వెనకుండి నడిపించిన మా బాబాయ్ గారు సతీష్ బాబు గారికి నా ధన్యవాదాలు. నా చిన్నప్పటి నుంచి నన్ను బాగా మ్యూజిక్ డైరెక్టర్ అవుతామని నన్ను ప్రోత్సహించింది మా హరికృష్ణ గారు, మా ఫ్రెండ్స్, మా నాన్నగారు, మా అమ్మగారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా చంటి గారికి మరీ మరీ నా ధన్యవాదాలు. లేదండి, సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. శేఖర్ గారు ప్రతిరోజు నన్ను తిట్టుకున్నారు, రాక్షసు వీడి దగ్గర పనిందుకు చేస్తున్నానని తిట్టిన రోజు లేదు నన్ను. ఒకసారి సాంగ్స్ ఒకసారి ఓపెన్ అవుతాయి, అవి కూడా చూసి మ్యూజిక్ ఎలా చేశారో జడ్జిమెంట్ ఇవ్వండి. ఓకే. నూతన వరుడి సృష్టిస్తున్న లైబ్రరీ ట్రైలర్ లాంచ్ ఈరోజు నెల్లూరులో లాంఛనంగా ప్రారంభమైన అందరు ఈ డైరెక్టర్కి శుభానందాలు చెప్తూ లైబ్రరీ టీంకి ఎంతో ఇంకా ముందుకెళ్ళాలని నా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. చంటి వాళ్ళ కుమార్తె కృష్ణవేణి ఈ పాప ఇప్పుడు సెకండ్ ఆడియో సాంగ్ లాంచ్ అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఆడియో సాంగ్ లైట్స్ ఆఫ్ ఒకసారి చెప్పండి. సెకండ్ సాంగ్ ఆడియో లాంచ్. ఆలసించిన ఆశాభంగం, మీరు ఎప్పుడు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న జ్యోతిలక్ష్మి లాంటి నడుముప్పు, సిల్స్మిత లాంటి కైపెక్కించే కళ్ళు, జయమాని లాంటి అందం, ఇవన్నీ కలబోసిన మా పాప వచ్చేస్తుంది. ఇక మ్యూజిక్ నువ్వు వేసుకో. హలో ఎవ్రీవన్,
వంశీ ఆర్ట్స్ మూవీ మేకర్స్ లైబ్రరీ మూవీ ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా హార్ట్లీ వెల్కమ్. అండ్ మన ఆంధ్రాలో మన ఆంధ్ర వాళ్ళు చేసిన యాక్టింగ్ మూవీ చూడాలి అంటే మీ సపోర్టింగ్ ఉండాలి. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు మన మూవీ? చిన్నదా పెద్దదా అని కాదు, సో అందులో కంటెంట్ ఉందా లేదా అన్నది పాయింట్ కదా. సో ప్రతి మూవీలో ఉంటుంది, సో తప్పకుండా చూడండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసిన 25 కంగాశాల అధ్యక్ష గారు అమరావతి కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సంపూర్ణేష్ బాబు గారికి, అప్పారావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది నా మొదటి సినిమా. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ కోట్ల చంటి గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ వెంకటరమణ గారికి, మా డిఓపి జయప్రకాష్ గారికి, అలాగే మా కెమెరా ఎడిటర్ రసూల్ గారికి, ప్రతి ఒక్కరికి, మా మూవీ టీం మొత్తానికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో మీరందరూ నా మూవీని విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ నెల్లూర్. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా జబర్దస్త్ బాబాయ్ లాంటి వాళ్ళ పెద్దలకు, నాగికి, నెల్లూరు ప్రజలకు, పేరు పేరున నెల్లూరు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే మీలా ఒక మామూలు వ్యక్తిని ఈ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి కూడా ఈ నెల్లూరు వాసి. అందుకే నాకు నెల్లూరులో ఆడియో ఫంక్షన్ చెప్పగానే ఫస్ట్ చాలా రోజులైంది నెల్లూరుకి రాక, ఒకసారి మీ అందరినీ చూసేద్దామన్న సదుద్దేశం కొద్దీ ఇక్కడ రావడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ మీ అందరినీ నెల్లూరు స్టేజీ మీద ఇక నిలబడి ఇంత గర్వంగా మీతో మాట్లాడుతున్నా అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇకపోతే చంటి ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు. వీళ్ళంతా కొత్త టీం, కొత్త ఆర్టిస్టులు అందరితోటి ఒక ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు కృష్ణారెడ్డి అన్న, అన్నగారు ఎప్పటి నుంచో నాకు పరిచయం, ఇక్కడ కాదు హైదరాబాద్లో మేము చాలాసార్లు కలిసాం. థ్యాంక్ యూ అన్న. ఈ కొత్త టీం చేసిన చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. ఇంకో రెండు నెలల్లో ఓ కొత్త సినిమాతో మీ ముందుకు వస్తున్నా. థ్యాంక్ యూ నాన్న. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి, లేట్ అయింది కాబట్టి. థ్యాంక్ యూ. నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నా. జీవితం కూడా అంతే. ఇలాంటి మంచి మంచి డైలాగులు రాసి నన్ను ఇక్కడ నిలబెట్టిన వ్యక్తి సాయి రాజేష్ అనేది కూడా ఇదే ఊరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఒక సబ్జెక్ట్ అనుకున్నాను, భయ్యాకి వెళ్ళి చెప్పాలనుకున్నాను. సంపుగాడి పెళ్ళుకోవాలని ఒక మంచి కామెడీ అంటే ఏంటంటే మీ ముందుకు రాబోతాను. త్వరలో నన్ను ఆశీర్వదిస్తారని, సంపూర్ణేష్ బాబు గారితో సినిమా చేసే అవకాశం నాకు త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏర్పాటు గట్టిగా ఒకసారి క్లాప్స్.